시간과 고역. 오, 이기지야, 오이. 오늘로 또 맞췄어. కచ్ సౌరాష్ట్ర ప్రాంతాలు పోర్బందర్, ద్వారకా, జామ్నగర్, రాజ్కోట్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే ద్వారకా, పోర్బందర్, జామ్నగర్, మోర్పి తీర ప్రాంతాల్లో అలలు 3 నుంచి 6 మీటర్ల మేర ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఇక అలలు ఉధృతంగా ఉంటాయని, ఎవరూ తీరం వద్దకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. అన్ని బీచ్లలోనూ లైఫ్ గార్డులను ఏర్పాటు చేశారు. రోడ్లు, భవనాల శాఖకు చెందిన 115 బృందాలు, విద్యుత్ శాఖకు చెందిన 397 బృందాలు సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నాయి. 27 రిలీఫ్ టీమ్స్ ను ఆర్మీ రెడీగా ఉంచింది. ఇక వడోదర, అహ్మదాబాద్, ఢిల్లీలో ఒక్కో హెలికాప్టర్ను ఎయిర్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఒక పోర్బందర్, బకాసుర ఏరియాలో రిలీఫ్ రెస్క్యూ కోసం బృందాలను నేవీ సిద్ధంగా ఉంచింది. ఇక ద్వారకా జిల్లాలోని జాకో, మాండ్వి పట్టణాల్లో గాలులు దాటికి అనేక చెట్లు, కరెంటు స్తంభాలు కూలిపోయాయి. ఇక ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. ద్వారకలో చెట్లు కూలిన ఘటనలో 3 గాయపడ్డారు. ద్వారకలో కూలిన కరెంటు స్తంభాల పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. ఇక మరోవైపు ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పశ్చిమ రైల్వే 99 రైళ్లను రద్దు చేసింది. ఇక బిపోర్జాయ్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కచ్ జిల్లాలోని 47,000 మంది సహా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని మొత్తం 94,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మొత్తం 1,521 షెల్టర్డ్ హోమ్స్ ను ఏర్పాటు చేసి అధికారులు ప్రత్యేక వైద్య బృందాలను నియమించారు. ఇక ఈ నేపథ్యంలో తీర ప్రాంతాల్లోని ఊర్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. తుఫాన్ తీరం దాటే పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంది. ఆలయాలు, స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేశారు. సముద్రంలో చేపల వేటపై నిషేధం విధించారు. అన్ని పోర్టులను మూసివేసి షిప్పులను లంకర్లు వేసి నిలిపి ఉంచారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొన్ని రోజులుగా గుజరాత్ తీర ప్రాంతాలను వణికిస్తున్న బిపోర్జాయ్ తుఫాను గురువారం సాయంత్రం కచ్ తీర ప్రాంతాల్లోని కోట్ లఖ్పత్ సమీపంలో తీరాన్ని తాకింది. వస్తూనే ఈ తుఫాను విరుచుకుపడింది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ భారీ వర్షంగా కురుస్తుంది. దీంతో కచ్ ద్వారకా ప్రాంతాల్లో మేఘాలు కమ్మేశాయి. ద్వారకా కచ్ సౌరాష్ట్ర ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముందు జాగ్రత్త చర్యగా తీరానికి 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్ చెప్పండి. కొన్ని రోజులుగా బిపార్జాయ్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తుంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపార్జాయ్ అతి తీవ్ర తుఫాన్ రాత్రి సౌరాష్ట్ర ఉత్తర గుజరాత్ అనేటువంటి కచ్ తీర ప్రాంతం దగ్గర తీరాన్ని దాటి భూమిపై గడి వచ్చింది. అయితే గుజరాత్ తీర ప్రాంతాలను వర్తిస్తుంది బిపార్జాయ్ తుఫాన్. నిన్న సాయంత్రం కచ్ తీర ప్రాంతంలోని కోట్ లఖ్పత్ సమీపంలో తీరాన్ని దాటింది. అయ్యే వస్తున్న ఈ తుఫాను కూడా బాగా విరుచుకుపడింది. గంటకు 100 కిలోమీటర్లు కొన్ని ప్రదేశాలు అయితే 120-130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ భారీ వర్షాలు అయితే కురిసింది. దీంతో కచ్ ద్వారక ప్రాంతాల్లో ఒక మేఘాలన్నీ కూడా కమ్మేశాయనే చెప్పవచ్చు. అయితే ముందస్తు జాగ్రత్త చర్యగా తీరానికి 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాల ప్రజలు అనేది అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. స్టేట్ కోస్టల్ జిల్లాలోని 94,000 మంది తాత్కాలిక షెల్టర్లు అయితే తలదాచుకుంటున్నారు. పలు జిల్లాల్లో రెడ్ అలాగే ఆరెంజ్ అలర్ట్లు అనైతే జారీ చేశారు. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్ అలాగే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అనేది ఇంటికే సిద్ధంగా ఉన్నాయి. అయితే బిపార్జాయ్ తుఫాన్ పూర్తిగా తీరాన్ని దాటేందుకు దాదాపుగా 6 గంటల పైగా ఒక సమయం పట్టిందని వాతావరణ శాఖ తెలిపింది. అర్ధరాత్రి సమయంలో పూర్తిగా తీరం దాటిన చెప్పిన వాతావరణ శాఖ వెల్లడించిన జరిగింది. తీరం దాటిన తర్వాత కూడా తీవ్ర తుఫానుగా తర్వాత వాయుగుండంగా మారి బలహీన పడుతుందంటూ కూడా తెలిపారు. కచ్ సౌరాష్ట్ర ప్రాంతాలు పోర్బందర్, ద్వారక, జామ్నగర్, రాజ్కోట జిల్లా భారీ నుంచి ఎడారి వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చెప్పింది. ఇప్పటికే ద్వారక, పోర్బందర్, జామ్నగర్, మూర్బీ తీర ప్రాంతంలో అలలు 6 మీటర్ల పై ఉవ్వెత్తున వీసుకుపడుతున్నట్లు తెలియజేస్తారు. అలలు ఉధృతం ఉంటాయని, ఎవరు కూడా డ్యామ్ వద్దకు వెళ్ళొద్దని అయితే అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. అన్ని బీచ్ల్లో కూడా లైఫ్ గార్డులను అయితే ఏర్పాటు చేశారు. అలాగే రోడ్లు భవన శాఖకు సంబంధించి 115 బృందాలు, విద్యుత్ శాఖకు చెందిన 300 బృందాలు సహాయ చర్యలు అయితే సిద్ధంగా ఉంచారు. 20 రిలీఫ్ టీమ్స్ ఆర్మీ రెడీగా అయితే వడోదర, అహ్మదాబాద్ జిల్లాలో ఒక్కో హెలికాప్టర్ను కూడా ఎయిర్ఫోర్స్ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. యువక, పోర్బందర్, బకాసుర ఏరియాల్లో రిలీఫ్ రెస్క్యూ కోసం బృందాలను అయితే నేవీ సిద్ధంగా ఉంటుంది. ద్వారక జిల్లాలో జకౌబ్, మాండ్వి పట్టణాల్లో గాలు దాటికి అనేక 100ల చెట్లు అయితే నేలగొరిగాయి. సుమారు 530 చెట్లు నేలగొరిగినట్లు కూడా అధికారులు అయితే వెల్లడిస్తున్నారు. అలాగే కరెంటు స్తంభాలు కూడా కూలిపోయి ఇళ్ల పైకప్పులు కూడా ఎగిరిపోయి తెలుస్తుంది. ద్వారకాలో చెట్లు కూలిన సంఘటన 3 గాయపడినట్లు తెలుస్తుంది. ద్వారకాలో కూలిన కరెంటు స్తంభాలు పునరుద్ధరణ పనులను అయితే ఇప్పటికే చేపట్టారు. మరోవైపు ప్రయాణికుల భద్రత దృష్టిలో ఉంచుకొని పశ్చిమ రైల్వే 99 రైళ్లను అయితే రద్దు చేసింది. విపర్యయ తీవ్రత దృష్టిలో ఉంచుకొని అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యల్లో చేపట్టారు. కచ్ జిల్లాలోని 47 మంది సహా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని మొత్తం 94 మంది పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు తెలుస్తుంది. మొత్తం 1,521 షెల్టర్ హోమ్స్ అయితే ఏర్పాటు చేసిన అధికారులు ప్రత్యేక బృందాలను కూడా నియమించారు. అయితే ఈ తుఫాన్ తీరం దాటి పరిసరాల ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంది. ఆలయ స్కూళ్లు అలాగే ప్రభుత్వ ఆలయాలను తాత్కాలికంగా మూసివేశారు. సముద్రంలో చేపల వేటపై నిషేధం విధించారు. అన్ని పోర్టులను మూసివేసి షిప్లను లంగర్లు వేసి నిలిపి ఉంచారు. అయితే గతంలో చూసుకున్నట్లయితే 2021 మేలో తాట్కే తుఫాన్ గుజరాత్ తీరాన్ని అయితే తాగింది. ఆ తర్వాత 2 ఏళ్లలో మళ్లీ గుజరాత్ తాగిన తుఫాన్ ఇదే. ఈ తుఫాన్ అతి తీవ్రత కేటగిరీ నుంచి ఇప్పుడు తీవ్ర తుఫాన్కి అయితే కేటగిరీకి అయితే మార్చారు. ప్రస్తుతం ఇది బలంగానే ఉంది. ఇది సాయంత్రానికి దక్షిణ వైపు కలుతుందని ఐఎండీ అయితే తెలిసింది. అందువల్ల దీని ప్రభావం ఇవాళ గుజరాత్ తో పాటు రాజస్థాన్ పై కూడా ఉండనున్నట్లు వాతావరణ శాఖ తెలిసింది. ఇవాళ రాజస్థాన్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. నిన్న ప్రధానమంత్రి గురువారం అదే నిన్న రాత్రి గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్తో ఫోన్లో అయితే మాట్లాడి ఒక పరిస్థితి ఎలా ఉందనేది అడిగి తెలుసుకున్నారు. అప్పటికే తుఫాన్ తీరం దాటిందని, అన్ని చర్యలు తీసుకోవడంతో పాటు వన్య మృగాలను కూడా కాపాడాలని, ముఖ్యంగా గిర్ ఫారెస్ట్లోని సింహాలను కూడా కాపాడాలని కోరినట్లు కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఎస్క్యూ ఆపరేషన్ మొదలైతే ఎక్కడ ఎవరు చిక్కుపోయినా సరే చెట్లను తొలగించడం, అలాగే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడం, మూగ జీవాలను కాపాడడం వంటి పనులు అయితే ఇప్పటికే మొదలయ్యా. మరోవైపు ఈ తుఫాన్ కారణంగా గుజరాత్ లో మొత్తం 99 రైళ్లు జూన్ 18 వరకు కూడా రద్దు చేసినట్లు కూడా సమాచారం వినేలా. థ్యాంక్ యూ ప్రవీణ్.